120 నార్మల్ అది 180 200 ఎట్లుంటుంది బేబీ? ఎప్పుడు అన్నా నాకు తింపుతుంది చేతుందంటే ఏమన్నా నువ్వు ఇంతకన్నా పెద్ద ఏం టెన్షన్ పెట్టుకున్నావు? ప్రతిరోజు తింపుతున్న అత్తో మరి గోల్ వేసుకుంటున్నావు లేదన్న? అన్న నేను గోల్ వేసుకుంటున్నా అని నాకు ఇది ఎందుకు తగ్గుతుంది కానీ అంటే ఏం లేదు తగ్గుతుంది చూద్దామని అన్నాడు. ఒకసారి ఇట్లానే సడన్ ఇట్లా ఇట్లా పోతున్నా అమ్మ మన అమ్మ గాంధీ కడ కలిసింది కలిసి ఏమన్నా అంటే ఇవాళ నువ్వు ఇక్కడ పాల్గొన దాకపోతాం కదా సరే మంచిదా మా మేడం సారు సార్ కొడుకు పోయినాం. నరేష్ వచ్చింది, నరేష్ కార్ తీసుకొని పోయినాం, కార్ నేను నడిపించాను పోయినాం, పోయాడ కూర్చున్నాం. ధ్యానం ఇలా చేయాలని చెప్పి చెప్పాను. సరే చేద్దామని చెప్పి చేయమని ఫస్ట్ రోజు ఏవేవో కళలు వచ్చినా ఏమేమి వచ్చింది ఆ తర్వాత కథ అంటే తర్వాత మళ్ళీ నిద్ర పోయాను అయిపోయింది సెట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రోజు పోయినాం, సెకండ్ రోజు పోయినది మన మూడు రోజు మళ్ళీ బీప్ చెక్ చేపిస్తున్నా, బీపీ నార్మల్ సెట్ అయిపోయింది వాంటెడ్కి వచ్చి. ఆహా దీంతో ఉన్న మాట ఏంటంటే నా ఆలోచన ఫస్ట్ నా ఆలోచనతో నేను దెబ్బతింటాను. నా ఆలోచన నాకు కరెక్ట్ ఉండాలంటే నేను ఖచ్చితంగా రోజు పొద్దున సాయంత్రం ధ్యానం చేస్తా తప్ప ఇది నాకు సెట్ కాదని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత మొన్న రీసెంట్లీ మేడం వచ్చింది నరేంద్ర మేడం, నరేంద్ర మేడం మేడం వచ్చిన రోజు ఫుల్ బ్యాక్ పెయిన్, కూర్చుని వస్తలేదు చేయస్తలేదు, ఇంతమంది ఉన్నారు ఇక్కడిని ఏం చేయాలో అర్థమవుతుంది కదా, ఆడవి కూర్చున్నా అటు కూర్చున్నాం తగ్గుతుంది ఇది ఇట్లా కాదు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికాడ కూర్చుని స్థిరంగా చేస్తే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ పోతుంది. నేను నాకు మందు ఉన్నది కానీ తినంటాను, ఉన్నది నా బాధ నాకు తెలుసు, నేను ఇంటికాడ పోయి చేసుకుంటాను. సరే పోయి కూర్చున్నాం చేసినాం సెట్ అయిపోయింది. మా భార్య అంటే మా రాయమరికి పోదామంటే ఏ నువ్వు చేస్తున్నావు కదా ఏదో కన్ను కూసుకుంటున్నావు అయిపోయా ఉన్నావు రామరామ అంటున్నావు దెబ్బ అంటున్నావు ఓ నువ్వు ఇదే కథ కచ్చే ఏం దొరికలేదు ఏం లేదు సపరా కూర్చుంది మరి ధ్యానం చేసుకున్నట్టే ఇగో నువ్వు కూర్చో నన్ను ఏమనకు నేను టీవీ చూస్తాను అంటే ఆ చూసుకో నేను అరలో పోయి కూర్చుంటే అరలో పోయి కూర్చున్నా. ఒక రోజు అయింది, రెండు రోజులైంది, మూడు రోజులైంది, సరే ఏం అనలేదు ఇక ఈయన ఎప్పుడు ఇట్లా చేస్తాడు అని చెప్పేసి అన్నా. మొన్న ఇడికి శోభ మేడం వచ్చిన రోజు వచ్చిన మంచిగా చెప్పింది అనమాట, మంచి చెప్పిందంటే మంచి అయితే కూడా రోగాలు పోతాయి నీకు చెప్పిన ఆమెకు బ్యాక్ పెయిన్ చెప్పించు మీ అందరికీ ఎరుకున్నది అన్న మరి చూడు మంచి ధ్యానం చేయకపోతా అంటే సరే పని చేస్తానన్నది. ఇప్పుడు ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది, ఇంకా రిజల్ట్ ఏం రాలే వచ్చిన తర్వాత చెప్తా. ఇంత మంచి ధ్యానాన్ని అందించడానికి గురువు గారికి మరి రవిశన్న గారికి అందరికీ నా నేర్చుకున్నాను.